Ready, start. Stop. Yeah, chusaru kadandi next endante same waves la chestu front to back anamata fast ga munduku velthu fast ga back velthu anamata chusaru kadandi same exercise chusaru kada ila front to back velthu chestanu anamata next exercise ela chestanu yeah chusaru kada ready go start yes yeah speedy waves anamata chusaru kada speedy ga waves ni create chestanu anamata yes speedy ga fast ga chestam chusara yeah చూడండి బాడీకి ఏంటంటే మెయిన్గా చెప్పినట్లయితే పవర్గా స్మాల్ స్ట్రెంత్ఫుల్గా పడుతుంది అనమాట ఎక్సర్సైజ్ ఎస్ చూసారు కదండి మెయిన్గా ఈ ఎక్సర్సైజ్ చూసారా సింపుల్ పవర్ అనమాట మెయిన్గా పవర్ అప్లై చేస్తే మనకి అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసారు కదా ఒక 30 మీటర్స్ ఉందన్నమాట ఈ 30 మీటర్స్లో ఏంటంటే అక్కడ స్టార్టింగ్లోనే కాకుండా ఆ పవర్ అనేది ఏంటంటే ఆ రోప్లో నుంచి లాస్ట్ వరకు అప్లై చేయాలన్నమాట ఆ పవర్ అనేది మెయిన్గా చెప్పినట్లయితే కొంచెం చేసినప్పుడు మనకి అప్ చేయండి కొంచెం చేసినప్పుడు చేయండి అప్ చేయండి సింపుల్ చూసారా ఇక్కడ వరకు పడుతుంది కానీ ఆ పవర్ అనేది లాస్ట్ వరకు ఎప్పటి వరకు ఉందో మనకి ఆ రోప్ అనేది ఎండింగ్ వరకు అనమాట ఆ పవర్ మనం అప్లై చేయాలన్నమాట మెయిన్గా ఆ వేవ్స్ అనేది ఏంటంటే ఒక క్రమ పద్ధతిగా ఒక ఒక వేవ్గా చేయాలన్నమాట ఒక లైన్గా రెడీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎస్ క్రాస్ కొడతాం అన్నమాట ఎస్ ఎస్ క్రాస్గా ప్రెస్ చేసి వచ్చేస్తాం ఎస్ స్టాప్ మెయిన్గా చెప్పినట్లయితే చూసారు కదా ఈ ప్రెస్సింగ్లు అనమాట బాడీ అప్పర్ బాడీలోనే ఓవర్ వెయిట్ అదేవిధంగా లోయర్ బాడీలోని ఓవర్ వెయిట్ అంతా బాగా మెయిన్ తగ్గించుకోండి అనమాట చూసారా ఈ ఎక్సర్సైజ్ పవర్గా ప్రెస్ చేస్తాం అనమాట చూసారా రోప్ని ఇలా గట్టిగా నొక్కుతూ చూసారా ఈ సైడ్ ఒక సైడ్ ఒక సైడ్ దాని తర్వాత ఈ సైడ్ ఇలా పవర్గా ప్రెస్ చేస్తూ చేస్తామండి ఈ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ యా రెడీ చూసండి ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ చేస్తూ బాడీ బ్యాలెన్స్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో చేస్తాం అనమాట సింగిల్ హ్యాండ్తో ఏంటంటే మెయిన్గా చూసినట్టు మనం ఇప్పుడు డబుల్ హ్యాండ్తో నించుని చేయడం జరిగింది ఇప్పుడు డౌన్లో అనమాట రెడీ స్టార్ట్ యా ఎస్ గుడ్ యా యా స్టాప్ నో కొంచెం బ్యాక్ జరగండి యా నెక్స్ట్ స్టార్ట్ ఎస్ యా యా సింగిల్ హ్యాండ్ అనమాట ఎస్ యా స్టాప్ చూసారా ఇలా పుషప్ స్టైల్లో ఫ్లాంక్ అంటే బ్యాలెన్స్ చేస్తూ మొత్తం ఏంటంటే ఒక హ్యాండ్తో చేస్తాం అనమాట ఒక హ్యాండ్తో మొత్తం మూవ్ చేస్తాం సేమ్ ఎక్సర్సైజు సైడ్కి పడుకొని సైడ్ నుంచి చేస్తాం అనమాట చూసారా సైడ్కి ఎస్ స్టార్ట్ ఎస్ గుడ్ యా కంటిన్యూ ఎస్ యా చేంజ్ దట్ సైడ్ సేమ్ అదేవిధంగా ఇక్కడ బౌ సైడ్ చేయడం ఇంపార్టెంట్ అండి రెడీ గో స్టార్ట్ ఎస్ యా స్టాప్ నెక్స్ట్ స్ట్రైట్ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం రెడీ గుడ్ యా గుడ్ ఎస్ యా చూసారు కదా యా బర్ఫీ చేసి చేస్తాం అన్నమాట ఎస్ యా చూసారు కదండి ఇప్పుడు ఏంటంటే ఈ రూప్తో పాటు ఏంటంటే స్టాప్ ఈ రూప్తో పాటు మనం బర్ఫీ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట అంటే 2 టైమ్స్ బాగా ప్రెస్ చేసి వేవ్స్లా చేసి దాని తర్వాత బర్ఫీ చేసి చేయడం అనమాట మెయిన్గా ప్రపంచం మొత్తంలో ఏంటంటే ఈ బ్యాటరీ రూపుకి బాగా డిమాండ్ ఉందండి ఎందుకోసం అంటే ఇది ఈ బ్యాటరీ రూప్ అనేది న్యాచురల్గా వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వచ్చు అదేవిధంగా ఫిట్గా తయారవచ్చు అనమాట ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవచ్చండి ఎవరైనా చేయొచ్చు వాళ్ళు వెయిట్ తగ్గడానికి ఈ బ్యాటరీ రూప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఎందుకోసం అంటే చూడడానికి సింపుల్గా కనపడినా కానీ దీని రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది పవర్గా ఉంటుంది అదేవిధంగా మనం స్ట్రాంగ్గా కూడా ఉండొచ్చు అండి యా నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం షాట్ ఎస్ యా చేంజ్ యా స్టార్ట్ యా స్టాప్ యా చూసారు కదండి ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో సైడ్కి అనమాట సైడ్కి ఉంచి ఒక హ్యాండ్తో అనమాట పవర్గా అప్ అండ్ డౌన్ వేవ్స్లో వచ్చేస్తాను అనమాట సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా చేస్తాను అనమాట యా నెక్స్ట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ యా చూసారు కదా